నమస్తే. డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. నరరూప రాక్షసుడికి నిలువెత్తు రూపం, మనిషి రూపంలో ఉన్న మృగానికి సజీవ సాక్ష్యం. విచ్చలవిడి కామ దాహానికి, క్రూరత్వానికి ప్యాంటు షెట్టేస్తే వాడే శ్రీనివాసరెడ్డి. దయా, జాలి, సానుభూతి, ఇలాంటివి ఇసుమంత కూడా లేని కలికాలపు దుర్మార్గుడు వాడు. బాలికలన్న స్పృహ కూడా లేదు. దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తాడు. ఇప్పటికే 4 హత్య కేసుల్లో నిందితుడు. అసలు వాడికి అన్ని దారుణాలు చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ ఎందుకు ఘోరంగా విఫలమైంది? లోపం ఎక్కడుంది? డైలీ మిర్రర్లో చూద్దాం. ఆడది కనిపిస్తే చాలు, కామవాంచ తప్ప మరేది కనిపించదు శ్రీనివాసరెడ్డికి. యాదాద్రి జిల్లాలోని హాజీపూర్ గ్రామస్తుడైన శ్రీనివాస్ పేరుకే లిఫ్ట్ మెకానిక్, కానీ మహిళలను, బాలికలను ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడి హత్య చేయడమే వాడి లక్ష్యం. ఈ దుర్మార్గుడి బారిన పడిన అమాయకులు ఎందరో. ఇన్నాళ్ళు వాడి ఇన్ని దారుణాలకు ఒడిగట్టినా ఎందుకు బయటపడలేదు? శ్రావణి కేసులో ఎలా దొరికిపోయాడు? హాజీపూర్ గ్రామంలో దారుణాలు, మానవ మృగంగా మారిన శ్రీనివాసరెడ్డి శ్రావణి హత్యోదంతంతో వెలుగులోకి వాస్తవాలు. ఒక కేసు దర్యాప్తుతో బయటకొచ్చిన మరో 2 కేసులు. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్తులు, నేరాలను అరికట్టడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? తప్పు ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు చేయాల్సిందేంటి? ఒక సైకో కిల్లర్ 3 యువతుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. అత్యాచారం, హత్య చేసి తనకేమీ తెలియదన్నట్టు వ్యవసాయ భూమిలోనో పాతిపెట్టి సంవత్సరాలుగా మేనేజ్ చేశాడు. 4 సంవత్సరాల పాటు ఆ డెడ్ బాడీ బయట పడకుండా కూడా మేనేజ్ చేసిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ కేసెస్ ను చూసి పోలీసులే భయపడుతున్న పరిస్థితి. ఇంత సైకో కిల్లర్ ఎలా జనాల మధ్య తిరిగాడు? కేవలం 3 హత్యలు మాత్రమే చేశాడా? ఇంకేమైనా చేశాడా? ఇది ఈ ఏరియాలో ఇన్ని రోజులుగా జరుగుతుంటే ఏం చేస్తున్నారని అటు ప్రజల నుంచి కూడా వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోలీసులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దండుపాళ్యం సినిమాలో ఓ దొంగల ముఠా ఉంటుంది. దోపిడీలు, అత్యాచారాలు, హత్యలే వాళ్ల పని. అవి ఎంత ఘోరంగా ఉంటాయంటే వాటిని చూడడం కాదు కదా, కనీసం వినడానికి కూడా ఎవరూ సాహసించనంత దారుణంగా ఉంటాయి. అది సినిమా కథ అనుకోవచ్చు, కానీ అంతకు మించిన రీతిలో నేరాలు చేసేవాడు ఒకడున్నాడు. వాడే మర్రి శ్రీనివాసరెడ్డి. హాజీపూర్, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఊరి పేరు మారుమ్రోగుతోంది. సరైన బస్సు సౌకర్యం కూడా లేని ఈ గ్రామంపై ఇప్పుడు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ గా ఫోకస్ పెట్టింది. 3 మర్డర్ కేసులు, 1 నేరస్తుడు. ఈ క్రైమ్ స్టోరీయే వాళ్లను అలర్ట్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ లో శ్రావణి హత్యోదంతంతో శ్రీనివాసరెడ్డి చేసిన ఘోరాలన్నీ బయటకొస్తున్నాయి. శ్రావణితో పాటు మనీష, కల్పనల కేసులను కూడా మళ్లీ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. శ్రీనివాసరెడ్డి కేవలం ఓ లిఫ్ట్ మెకానిక్, విలాసాలకు అలవాటు పడ్డాడు, జులాయిగా మారాడు. అందుకే డబ్బు కోసం దొంగతనాలు చేశాడు, అత్యాచారాలకు పాల్పడ్డాడు, హత్యలు చేశాడు. ఇదంతా పోలీసుల దర్యాప్తులో తేలింది. వీడి కామదాహానికి బలైపోయిన శ్రావణి కేసును పరిశీలిస్తే ఆమె గత గురువారం అదృశ్యమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె కోసం గాలించారు. ఆ మరుసటి రోజున ఊరి శివారులో ఉన్న ఓ పాడుబడిన బావిలో శ్రావణి డెడ్ బాడీ కనిపించింది. దీంతో ఆమెను అత్యాచారం చేసి చంపేసుంటారని భావించారు. కానీ మరిన్ని ఆధారాల కోసం ఆ బావిని మరోసారి తనిఖీ చేయాలనుకున్నారు. అదే కేసును మలుపు తిప్పింది. మనీష బాడీ, తర్వాత శ్రావణి బాడీ, ఈ రెండు మృతదేహాలు
మరి శ్రీనివాస్ రెడ్డి సంబంధి బావిలు దొరికినాయి. గతంలో కూడా ఈయన ఇదే నేర చరిత్ర ఉంది అని ఇతను ఇట్లాంటి చేయొచ్చు అని మా వాళ్ళు ఈ మరి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నిస్తే అది కన్ఫర్మ్ అయింది. ఇలా కన్ఫెస్ చేశారు. ఈ రెండు కేసెస్ కూడా అతను చేశారు. సోమవారం నాడు బావిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు ఓ పుస్తకాల బ్యాగు కనిపించింది. అందులో ఉన్న పత్రాలను చూడడంతో అవి ఇదే గ్రామానికి చెందిన తిప్పరబోయిన మనీషాదిగా గుర్తుపట్టారు. మనీష, శ్రావణి ఇద్దరూ కీసరలోనే చదివివారు. అక్కడికి వెళ్ళాకే కనిపించకుండా పోయారు. మనీష చదివింది కేఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో, బీకాం ఫస్ట్ ఇయర్. శ్రావణి చదువుతోంది సెరెనిటీ స్కూల్లో. ఇక్కడ కూడా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఒకే బావిలో 2 డెడ్ బాడీలు కనిపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శ్రీనివాసరెడ్డి ఇంకా ఎంతమందిని చంపాడు, అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నదానిపై లుక్కేశారు. ఈ ప్రాంత పరిధిలో మిస్సింగ్ కేసులను తిరగదోడారు. దీంతో తుంగని కల్పన కేసు తెరపైకొచ్చింది. ఇదే మండలంలో ఉన్న మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన హజీపూర్లో ఉన్న అమ్మమ్మ ఇంటికొచ్చింది. తిరిగి వెళ్లేటప్పుడు కనిపించకుండా పోయింది. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇది జరిగి 4 ఏళ్లైంది. 3 ఏళ్లపాటు ఇన్వెస్టిగేషన్ చేసినా ఫలితం లేదంటూ కేసును క్లోజ్ చేశారు. శ్రావణి హత్య కేసు మరో 2 మర్డర్ కేసులకు ఎలా క్లూగా మారింది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. శ్రావణి హత్య కన్నా ముందు ఓ ఘోరం జరిగింది. ఒక మహిళ విషయంలో అనుచితంగా ప్రవర్తించిన కేవలం ఒకే సామాజిక వర్గమంటూ సానుభూతితో శ్రీనివాసరెడ్డిని వదిలేశారు. అదే శ్రావణి ప్రాణాలను బలిగొంది. 3 రాష్ట్రాల్లో వీడిపై కేసులున్నాయి. మనీషా విషయంలో నిందితుడు వేసిన ప్లానేంటి? హాజీపూర్ గ్రామస్తులను ఎందుకు టార్గెట్గా చేసుకున్నాడు? శ్రావణి హత్యకు దాదాపు ఓ 10 రోజుల ముందు శ్రీనివాసరెడ్డి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో వాళ్లు అతడిని చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. కానీ చివరకు వాడు తమ సామాజిక వర్గానికి చెందినవాడే అని తెలియడంతో సరేలే అని వదిలేశారు. ఇదే వారి కొంపముంచింది, మరొకరు బలైపోవడానికి కారణమైంది. అప్పుడే వాణ్ణి పోలీసులకు పట్టించుంటే ఈ ఘోరం జరగకుండా ఉండేది. వాళ్లు ఆలోచించిన తీరే ఇప్పుడు హాజీపూర్ను అట్టుడికిపోయేలా చేసింది. శ్రీనివాసరెడ్డి చరిత్రంతా నేరమయమే. కర్నూల్లో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసేటప్పుడు ఒక పెంట్ హౌజ్లో ఉండేవాడు. 2016 డిసెంబర్ 27న ఓ మహిళను గదికి తీసుకొచ్చారు. డబ్బు విషయంలో గొడవవడంతో తన గ్యాంగ్ సహకారంతో ఆమెను చంపేసి పెంట్ హౌస్ పైన నీళ్ల ట్యాంకులో పడేశాడు. ఆ కేసులో శ్రీనివాసును అరెస్టు చేశారు. తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. శ్రావణిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యుల నివేదిక వెల్లడించింది. మనీష విషయంలోనూ ఈ మృగం ఈ విధంగానే చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు డెడ్ బాడీలు లభ్యమైన బావి శ్రీనివాస్దే. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో శ్రీనివాస్పై కేసులు ఉన్నాయి. వీడి వేషాలు తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో గ్రామస్తులు ఆ ఇంటికి నిప్పు పెట్టారు. శ్రావణిని కీసర నుంచి శ్రీనివాసరెడ్డి తన బైక్పై తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా బయటపడింది. హాజీపూర్కు బొమ్మల రామారానికి మధ్య 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎక్కువ మంది కాలినడకనే ప్రయాణం సాగిస్తారు. అదే అదునుగా తీసుకున్న నిందితుడు బైక్పై డ్రాప్ చేస్తానంటూ మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. మనీషాను హత్య చేసినా ఆ విషయం బయటపడకపోవడంతో శ్రావణిని టార్గెట్గా చేసుకున్నాడు. పోలీసులను చూస్తే నేరస్తులకు ముచ్చెమటలు పట్టాలి.
నేరం చేయాలన్న ఆలోచన రావాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. కానీ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘోరాలను చూస్తే పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా విఫలమైందో అర్థమవుతుంది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? లోపం ఎక్కడుంది? ఇప్పుడు చేపట్టాల్సిన చర్యలేంటి? పడలెత్తిపోతున్న హాజీపూర్ను చూస్తే ఇక్కడ శాంతి భద్రతలను కాపాడడంలోనూ నేరాలను నియంత్రించడంలోనూ పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. రాచకొండ కమిషనరేట్ను ఏర్పాటు చేసిందే ఇలాంటి ప్రాంతాల్లో నేరాలను అరికట్టి ప్రజలకు భద్రతను కల్పించడానికి. కానీ ఇప్పుడు దాని ఉద్దేశమే నెరవేరలేదని అర్థమవుతోంది. ఓ కామాంధుడి దుర్మార్గానికి ముగ్గురు బలైపోయినా పోలీసులు తెలుసుకోలేకపోయారంటే ఏమనుకోవాలి? హత్య కేసులో బెయిల్పై ఉన్నవాడిపై నిఘా ఉండదా? ఓ గ్రామంలో బాలికలు మిస్ అయ్యారంటే గ్రామస్తులపై ఫోకస్ పెట్టరా? హాజీపూర్ ఉదంతం ఇప్పుడు బయటపడింది కనుక ఎస్ఐని సస్పెండ్ చేశారు. కానీ నేరాలను అడ్డుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యామని కనీసం ఆత్మవిమర్శ అయినా చేసుకోరా. ఒక మృగం సంవత్సరాల తరబడి ఇంతలా రెచ్చిపోతుంటే వాడి దుర్మార్గాలను కనిపెట్టి కట్టడి చేయాల్సిన పోలీసు వ్యవస్థ విఫలమైందని అర్థమవుతోంది. సీరియల్ మర్డర్స్ చేసే స్థాయిలో తెగింపు, తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యం వాడికి ఎలా వచ్చాయి? సస్పెన్స్ క్రైమ్ సినిమాను తలదిన్నే రీతిలో ఇప్పుడు ఒక్కో నిజం బయటకొచ్చింది. అదే తొలి దశలోనే శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టయితే ఇన్ని దారుణాలు జరుగుండేవి కావు. ఈ కేసులో ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహించారు. కానీ ఈ ఫ్యూచర్ లో కూడా ఈ కేసులను విచారణ జరిపి ఎవడైతే నిందితుడున్నాడో అతనికి ఖచ్చితమైన శిక్షలు పడే విధంగా విచారణ చేయడం కావచ్చు, చార్జ్షీట్ వేయడం కావచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా వీటినైనా గుణపాఠంగా ఉంచుకొని ఇలాంటి గ్రామాలలో పోలీసు పర్యవేక్షణ, అంతేకాకుండా పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ కాయడం, ఇలాంటి ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేవి ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి. శ్రావణి, మనీషా, కల్పన కేవలం ఒకడి దుర్మార్గానికి ప్రాణాలను కోల్పోయారు. పోలీసు వ్యవస్థ వైఫల్యం, కొందరి స్వార్థ బుద్ధి కలిసి శ్రీనివాస్ను ఇంతవరకు ఎదగనిచ్చాయి. అదే తొలి దశలోనే వాడి నేరాలోచనలకు అడ్డుకట్ట పడ్డట్టయితే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. బస్సు సౌకర్యం లేకపోవడం అనే ఒక్క సమస్యను అడ్డుపెట్టుకుని వాడిన్ని నేరాలు చేయగలిగాడు. ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గుల ఆగడాలకు అడ్డుకట్ట పడాలి. దానికి తగ్గట్టుగా పోలీసు వ్యవస్థను సంస్కరించాలి. అప్పుడే శ్రావణి లాంటి బాలికలు సమాజంలో స్వేచ్ఛగా బతకగలుగుతారు.